కోట్లాది రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి తెలిపారు. 13 లక్షల వ్యయంతో 74వ వార్డ్ దయాల్ నగర్ సాంఘిక సంక్షేమ శాఖ కళాశాల బాలికల వసతి గృహం మరమ్మత్తు పనులకు శంకుస్థాపన చేశారు. వార్డు కార్పొరేటర్ తిప్పల వంశీరెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నాగిరెడ్డి మాట్లాడుతూ కరోనా కారణంగా గత 2 ఏళ్లలో అభివృద్ధి కార్యక్రమాలు ఆశించిన స్థాయిలో జరగలేదని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ ప్రకటించిన విధంగా రాష్ట్రంలోని అన్ని పట్టణాలు పల్లెల్లో కోట్లాది రూపాయలతో పనులు పుంజుకున్నాయని చెప్పారు. నియోజకవర్గ పరిధిలోని ప్రధాన సమస్యలన్నింటినీ సీఎం దృష్టికి తీసుకెళ్లానని అందుకు తగ్గట్టుగా నిధులను మంజూరు చేస్తున్నారని చెప్పారు. అభివృద్ధిలో 74వ వార్డుని ఆదర్శంగా తీర్చిదిద్దామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జోన్ 6 ఈఈ ప్రసాద్ బాబు, ఏఈ హరిబాబు, హాస్టల్ వార్డెన్ అన్నపూర్ణ, గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. పెండింగ్ లేకుండా అన్ని మీకు వాటర్ ఏ వాంటింగ్స్ ఉన్నాయో దాని వస్తే తగ్గట్టుగా చేస్తాం ఇక్కడే అనవు సార్ కార్పొరేటర్ వంశీరెడ్డి గారికి అదే మున్సిపల్ శాఖ సిబ్బంది ఈ గారు ఏఎల్ వాళ్ళ సిబ్బందికి అలాగే వార్డెన్ గారికి దయాల్ నగర్ నాయకులందరికీ సోదరమల్లికి సోదరులకి అందరికీ ఏఎస్డబ్ల్యూఓ గారికి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారాలు. మరి మీ కోరిక మేరకి పిల్లలు సౌకర్యం నిమిత్తం సెక్యూరిటీ పర్పస్ దృష్ట్యా కాంపౌండ్ వాళ్ళు కట్టడం, రెండు వైపులా గేట్లకి కూడా వెచ్చించి డబ్బు గేట్లు సదుపాయం కల్పించడం, ఆ పని పూర్తయిన తర్వాత లోపల కూడా మరి ఎప్పుడో కన్స్ట్రక్షన్ చేసినటువంటి హాస్టల్ కనుక అది శిథిలావస్థలో కూడా చేరి ఉంటుంది, దాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని కూడా పునర్నిర్మాణం నిమిత్తం కూడా 13 లక్షలతో ఈ వార్డు కార్పొరేటర్ కోరిక మేరకి ఎస్సీ ఎస్టీ నిధులు ఇచ్చి ఆ పిల్లలకి అటు జిల్లా కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, జోనల్ కమిషనరు, వాళ్ళ సిబ్బంది అందరూ కూడా పిల్లలకి అన్ని రకాలుగా సదుపాయం కల్పించినప్పుడే వాళ్ళ చదువులకి ఇబ్బంది పడకుండా చదువు మీద దృష్టి పెట్టి బాగా చదువుకుంటారనే తలపుతో మినిమం ఫెసిలిటీస్ అన్నీ కూడా హాస్టల్లో ఉన్న స్టూడెంట్స్కి కూడా కల్పించడం జరుగుతుంది. నాడు నేడు కింద 1000 కోట్లు వెచ్చించి ఎలాగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పిల్లాడిని కూడా ప్రతి అమ్మాయిని కూడా ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యతో పాటు ఇంగ్లీష్ మీడియంలో చదివించడం, వాళ్ళ కాంపిటేటివ్ యుగంలో వాళ్ళకి వాళ్ళు కూడా మరి ఫస్ట్ ర్యాంకులు సాధించి ఉన్నతమైన చదువులు చదువుకొని ఉన్నతమైన పొజిషన్లోకి వచ్చి దారిద్ర్యకు దిగున ఉన్న కుటుంబాలన్నీ కూడా ఇగుకు రావాలని, దారిద్ర్యం సమూలంగా మరి తుడిచిపెట్టే విధంగా నిర్మూలించే విధంగా వాళ్ళకి ఈ హాస్టల్ సదుపాయాలు కాకుండా పెద్ద పెద్దలు చదువులు చదువుకునేందుకు కూడా ఇంటి దగ్గర వాళ్ళకి అవకాశాలు తక్కువ కనుక అక్కడ కూడా హాస్టల్ కూడా సదుపాయాలు కల్పించి సంవత్సరానికి 20,000 రూపాయలు మన ఉన్నత చదువులు చదివినటువంటి వాళ్ళకి కూడా ఆ రకమైనటువంటి బెనిఫిట్స్ ఇచ్చి ఈరోజు గాజువాక నియోజకవర్గం 74వ వార్డు దయాల్ నగర్ గ్రామంలో మరి ఎస్సీ ఎస్టీ ఉమెన్స్ హాస్టల్ని మరి గతంలో గాజువాక శాసనసభ్యులు, గౌరవనీయులు పెద్దలు మా నాన్నగారి తిప్పల నాగిరెడ్డి గారి ఆధ్వర్యంలో మరి మనం ఈ కాంపౌండ్ వాల్ గురించి మనం అడగడం జరిగింది గాజువాక రివ్యూ మీటింగ్లో. దాంట్లో భాగంగా మరి జిల్లా కలెక్టర్ గారు కానీ, మల్లికార్జున్ గారు కానీ, కమిషనర్ లక్ష్మీశాగర్ కానీ, మరి ఇది ఎస్సీ ఎస్టీ ఫండ్స్ నుంచి 10 లక్షల గ్రాంట్తో మనం ఈ కాంపౌండ్ వాల్ నిర్మించుకోవడం జరిగింది. మనం ఎందుకంటే ఇక్కడ మహిళలు ఉంటారు కనుక, చదువుకునే ఆడపిల్లలు, వసతి గృహం కనుక మరి రక్షణ కావాలి అంటే ఇమ్మీడియట్గా కలెక్టర్ గారు, కమిషనర్ గారు, మరి ఎమ్మెల్యే గారి సమక్షంలో ఈ రివ్యూ మీటింగ్లో అడిగాం. తక్షణమే ఇది నిర్మాణం కూడా మనం పూర్తి అయింది, మీరు చూసి వస్తున్నారు ఈ కాంపౌండ్ వాళ్ళు గేటు, అలాగే వెనకాల కూడా మరి గేటు కూడా కాంపౌండ్ వాళ్ళు కల్పించడం జరిగింది. అందులో భాగంగా మరి
మనం వార్డు పర్యటన కమిషనర్ గారు జోనల్ కమిషనర్ శ్రీధర్ గారు రావడం జరిగింది. అప్పుడు ఎమ్మెల్యే గారి దృష్టి కూడా మనం తీసుకెళ్ళడం జరిగింది. హాస్టల్ లోన భాగం మరి ఇప్పుడైతే శంకుస్థాపన చేసింది, బయటది ఎలాగా మనం సాధించుకున్నాం. లోన వసతి గృహంలో లోన ఇది పురాతనమైంది కనుక దీన్ని మళ్ళీ తిరిగి మోడిఫికేషన్ చేయడానికి లోన పెంకులై పడిపోతున్నారు. అలాగే ఇప్పుడు సెల్ఫ్స్ అవి మనం చూస్తున్నాం. అలాగే యూటిలిటీస్ ఆడపిల్లలు అడిగారు సార్ మాకు ఇంకా వాష్రూమ్స్ పెంచండి అని. అందులో భాగంగా మరి అక్కడ చివరి ఉన్న వాష్రూమ్స్ని కూడా రెనోవేట్ చేయడం జరుగుతుంది. మరి వెంట వెంటనే స్పందించినందుకు మరి ఇది మన దృష్టి తీసుకొచ్చినందుకు హాస్టల్ వార్డెన్ గారికి పిల్లలకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి దీని మీద మనం సాధించుకున్నందుకు ఎమ్మెల్యే గారికి అలాగే జిల్లా కలెక్టర్ మల్లికార్జున గారికి కమిషనర్ గారికి అలాగే మన వార్డ్ని ప్రత్యేకంగా ముఖ్యంగా చెప్పాలంటే ఎమ్మెల్యే సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు వాళ్ళ వర్కాలు బాగా చేస్తున్నారు. దాంట్లో భాగంగా